కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, నివారణలు తెలుసుకోండి. జీర్ణాశయాంతర ప్రేగుల్లో వాయువు నిండినప్పుడు ఉబ్బరం ఏర్పడుతుంది. ఈ స్థితిలో కడుపులో వాపు, బిగుతు, నొప్పి ఉంటుంది. ఇది చాలా కారణాల వల్ల జరగవచ్చు. ఆహారాన్ని సరిగా తినకపోవటం అతిపెద్ద కారణం కావచ్చు. ఇది కాకుండా మలబద్ధకం, వాయువు చేరటం మొదలైన వాటి వల్ల కూడా ఇది సంభవిస్తుంది. అదే సమయంలో కొన్ని అలవాట్లు కూడా వాపు కారణమవుతాయి. వీటిలో చాలా వేగంగా తినటం, చూయింగం నమలటం, ధూమపానం మొదలైనవి ఉంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి మీరు ఇంటి నివారణలో ప్రయత్నించవచ్చు. యాపిల్ వెనిగర్ జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. నొప్పి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో 1 టేబుల్ స్పూన్ యాపిల్ వెనిగర్ కలిపి తాగితే సరిపోతుంది. ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది. హెర్బల్ టీ ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి. 1 కప్పు టీ తాగటం ద్వారా మీరు మీ శరీరానికి, మనసుకు విశ్రాంతినివ్వవచ్చు. వ్యాయామం, శారీరక శ్రమ అనేది వాయువును బయటకు తీయటానికి సులభమైన మార్గం. అధిక వాయువును ఉబ్బరం నుంచి బయటపడటానికి యోగా, స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయండి. కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఉపయోగపడతాయి. సికాయ్ చేయటం ద్వారా కండరాలు సడలించబడతాయి. ఇది మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు తాపన ప్యాడ్, వేడి నీటి బ్యాగ్, బాటిల్ ఉపయోగించవచ్చు. కడుపు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. పెరుగు ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు దోహదం చేస్తుంది. పెరుగు ప్రోబయోటిక్స్ గొప్ప మూలం. మీరు దీన్ని అనేక రకాల వంటల్లో తినవచ్చు.